ప్రియమైన దేవుని ప్రజలరా సర్వశక్తుడైనటువంటి దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు తన వాక్కును వినిపించటం ద్వారా మనల్ని చెక్కుతున్నాడు మనల్ని తన సారూప్యంలోనికి మార్చుతున్నాడు తన మహిమలోనికి మనల్ని తెస్తున్నాడు సరికొత్త జీవనాన్ని సరికొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు చాలామంది మీరు చూడొచ్చు వాక్యం వారి జీవితాల్లోనికి రాకముందు ఒకలా ఉంటారు వాక్యం వారి జీవితాలలోకి వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు అంటే మందు పడకముందు రోగి ఒకలా ఉంటాడు మందు పడిన తర్వాత రోగి మరోలా ఉంటాడు ఇదే విధంగా వాక్యం జీవితాలలోనికి రావడం వాక్యం జీవితాలలోనికి రాకపోవడం ఈ రెండు విషయాలను మనం పరిగణనలోకి తీసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలరా వాక్యం జీవితంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని చెక్కటం అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి సజీవంగా అప్పగించుకుంటామో ఆయన మనల్ని తన గాయపడిన హస్తాలతో చెక్కడం ప్రారంభిస్తారు తన వాక్యం ద్వారా చెక్కడం ప్రారంభిస్తారు దేవుడు వాక్యమై ఉండెను మనందరికీ తెలుసు వాక్యం ఏమై ఉండెను దేవుడై ఉండెను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యమే మనల్ని చెక్కడం మొదలుపెట్టినప్పుడు మనకు తెలియని మార్పులు మనలో సంతరించుకుంటాయి మనకే అర్థం కాని ఒక సరికొత్త స్వరూపంలోనికి మనం అడుగు పెడతాం ఒక సరికొత్త స్థితి మనందరికీ కలుగుతుంది సరికొత్త ఆలోచన విధానం మనందరికీ కలుగుతుంది అంత శక్తివంతమైనది వాక్యం అందుకే నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలు చేయు సుత్ వంటిది కాదా అన్న పదప్రయోగాలు ఎందుకు చేయబడ్డాయంటే నిజమే కదా అగ్ని కాల్చడం వలననే ఒక ఇనప ముక్క ఒక చక్కటి ఆ లోహం ఆ చక్కటి ఆకృతిలోనికి మారి ఒక మంచి పనిముట్టుగా తయారవుతుంది ఒక మంచి వస్తువు తయారవుతుంది అగ్ని కాల్చిన తర్వాతే ఇనుములో నుంచి ఒక మంచి పనిముట్టు తయారవుతుంది అలాగే బండ బండగా ఉన్నప్పుడు దానికి లేదు కానీ ఎప్పుడైతే సుత్తి దానిని బద్దలు కొడుతుందో సుత్తి వలన బద్దలు కొట్టబడుతుందో అందులో నుంచి ఒక చక్కటి ఆకృతి తయారవుతుంది దేవుడు కూడా మనల్ని వాక్యంతో అలా చెక్కబోతున్నాడు కనుక అలాంటి నూతనత్వాన్ని మనకి సంతరింపజేయబోతున్నాడు కనుక అలాంటి నూతన ఆకృతి మనందరి జీవితాల్లోనికి రాబోతుంది కనుక నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలు చేయి సుత్తి వంటిది కదా అన్నాడు ప్రిలరా దేవుడు మనల్ని చెక్కాలి ఎంతవరకు చెక్కాలి అంటే ఎంతటి భయానకమైన పరిస్థితినైనా తట్టుకోగలిగే స్థితి వరకు చెక్కాలి ఇప్పుడు చాలామంది చేతులు ఉంటాయి కష్టపడే వాళ్ళ చేతులు కాయలు కాసి ఉంటాయి చేతులు కాయగాసిపోయండి అంటారు అండ్ అంతగా కాయగాచి అంత గట్టిగా మారిపోయినటువంటి చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతులకు తట్టుకునే శక్తి పెరిగిపోయింది రోజు సమ్మెట దెబ్బ కొట్టే వాళ్ళకు కానివ్వండి రోజు చెట్లు వాళ్ళు కానివ్వండి గొడ్డలతో చెట్లు నరికే వాళ్ళు కానివ్వండి రోజు ఈ చేతులతో బలమైన పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి చేతులు కొన్నాళ్ళకి ఎలా అయిపోతాయంటే రాటు తేలిపోయి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ చెయ్యి దేన్నైనా తట్టుకోగలుగుతుంది ఎంతటి బాధనైనా తట్టుకోగలుగుతుంది ఎంత శ్రమనైనా సరే ఓర్చుకోగలుగుతుంది కలిగి కొందరి పాదాలు కూడా గట్టిగా అయిపోయి ఉంటాయి వాళ్ళు ఎంతటి శ్రమనైనా తట్టుకోగలుగుతారు కొందరి శరీరాలు కూడా కడ్డి మొక్కల్లాగా అయిపోయి ఉంటాయి రాటుదేలిపోయి ఉంటాయి రాళ్ళు కొట్టే వాళ్ళకి కానివ్వండి ఈ కొలిమి దగ్గర పనిచేసే వాళ్ళకి కానివ్వండి లేదా ఇంకా బలమైన పనులు ఉంటాయి కొన్ని కొన్ని బలమైన పనులు సుత్తులతో పనిచేసే వాళ్ళకి కానివ్వండి గొడ్డళ్లతో పనిచేసే వాళ్ళకి కానివ్వండి ఆ చేతులు కాళ్ళు శరీరం అంతా కూడా రాటు తేలిపోయి ఒక కడ్డి ముక్కలాగా ఒక బలమైన సాధనంగా వాళ్ళు తయారైపోయి ఉంటారు వాళ్ళు ఏదైనా సరే చాలా తట్టుకోగలుగుతారు అంత సున్నితంగా ఉండవు వాళ్ళ దేహాలు అలాగే ఎండను మరిగిపోయి పనులు చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంత తొందరగా వీగిపోరు అంత తొందరగా నీరసించిపోరు అంత తొందరగా కింద పడిపోరు ఎవడైతే సుఖానికి అలవాటు పడిపోతాడో వాడు తొందరగా డౌన్ అయిపోతాడు తొందరగా కింద పడిపోతాడు కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఓర్పుకు సహనానికి మారుపేరుగా నిలుస్తాడు ఆ ఓర్చుకునే గుణం పెరిగిపోతుంది సహించే గుణం పెరిగిపోతుంది తట్టుకోగలిగే శక్తి పెరిగిపోతుంది వాళ్ళు ఎంతటి శ్రమనైనా ఓర్చుకోగలుగుతారు ఎంతటి బాధనైనా ఓర్చుకోగలుగుతారు ఎంతటి కష్టానైనా ఓర్చుకోగలుగుతారు దేన్నైనా సరే తట్టుకొని నిలబడగలుగుతారు తట్టుకొని నిలబడగలుగుతారు మీరు చూడండి పై పైన వేర్లున్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చిన్న గాలి వానకే పడిపోతాయి కానీ లోతుకంటూ వెళ్ళిపోయినటువంటి వేళ్ళు వెళ్ళిపోయినటువంటి వేళ్ళు చొచ్చుకుపోయినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద గాలివాణి వచ్చినా వంగుతాయి తప్ప మరలా నిలబడిపోతాయి ఎంత పెద్ద గాలివాణి వచ్చినా ఆ చెట్టును కదపలేదు ఆ చెట్టుని ఏం చేయలేదు ఎందుకంత స్ట్రాంగ్గా ఉందా చెట్టు అంటే అది వేళ్ళు లోపలికి నాటుకుపోయాయి వేళ్ళు లోపలికి చొచ్చుకుపోయాయి ఎప్పుడైతే వేళ్ళు లోపలికి చొచ్చుకుపోయాయో వేళ్ళు లోపలికి నాటుకుపోయాయో ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా రాటు తేలిపోయింది అలా రాటు తేలిపోయినప్పుడు ఏ ఇబ్బంది వాటికి ఉండదు ఏ సమస్య వాటికి ఉండదు దేవుడు కూడా మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి మనకు మాదిరి ఎవరంటే మొదట ఏసుక్రీస్తు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీద ఉండగానే ఎంత చక్కటి విషయాలు ఆయన శిష్యులకు తెలియజేశారో ఒకసారి చూద్దాం మత వార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుదాం అయినను ఏలియా ఇదివరకే వచ్చను వారతని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను మనుష్య కుమారుడు కూడా అలాగే ఏమవుతున్నాడట శ్రమలు పొందబోచున్నాడు అంటున్నాడు చూడండి అంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారు శ్రమ పడబోతున్నాడు ఎందుకు ఆయన శ్రమ శ్రమ ఎందుకు పడాలి ఎందుకు శ్రమ పడాలి మరో మాట కూడా చూద్దాం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ కూడా చూద్దాం అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి మనుష్య కుమారుడు ఏం పడి అనేక శ్రమలు పడి తృణీకరింపబడాలని వ్రాయబడుట ఏమీ అన్నాడు యశా గ్రంథంలో అలా రాయబడింది కదా మరి ఆ విషయాన్ని ఇక్కడ ప్రభువు గుర్తు చేస్తున్నారు అనేక శ్రమలు పడట తృణీకరింపబడాలట అనేక శ్రమలు పడి తృణీకరింపబడాల్సినటువంటి పరిస్థితి యేసు ప్రభు వారికి ఏంటి ఆయనకి అంత కర్మేంటి కలిగి ఉన్నది దాని లేకుండా కలగలేదు గాలిని గద్దించగలిగే సామర్థ్యం ఉంది సముద్రాన్ని గద్దించగలిగే సామర్థ్యం ఉంది అపవిత్ర ఆత్మశక్తులను కూడా గద్దించగలిగే సామర్థ్యం ఉంది ఆయనకి ఆయన అనుకుంటే రాళ్లను రొట్టెలుగా కూడా చేయగలడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు ఏదైనా చేయగలడు ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు వేలాది మందికి పంచిపెట్టగలిగే శక్తి కూడా ఉంది ఆయన దగ్గర ఆయన తలుచుకుంటే చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించగలిగాడు మోగవాళ్లకు మాట్లాడగలిగే శక్తినిచ్చాడు చెవిటి వాళ్లకు వినికిడి శక్తినిచ్చాడు గుడ్డివారికి చూపునివ్వగలిగే సామర్థ్యం ఉంది ఆయన దగ్గర కృంటివారిని నడిపించగలిగే సామర్థ్యం ఉంది ఓచ కాళ్ళు చేతులు గలవారికి మరల చేతులు ఇవ్వగలడు కుష్ఠవ్యాధి గలవారిని స్వస్థపరచగలడు ఇలాంటి పలు విధాలైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రభువు శ్రమపడాల్సినంత కర్మ ఏంటి రాజుగారి అబ్బాయి పస్తులు ఉన్నాడంటే ఎవరైనా నవ్విపోతారు కదా రాజుగారి కుమారుడు రాజకుమారుడు రాజకుమారుడుకు పస్తులేంటి అంటారు అలాగే దేవుని కుమారుడు కలిగి ఉన్నదేదే ఆయన లేకుండా కలగలేదు సర్వశక్తుడు సర్వోన్నతుడైన దేవుని తనయుడు ఆయనకి శ్రమలేంటి ఆయన ఎందుకు శ్రమ పడాలి ఆయన ఎందుకు కష్టపడాలి ఆయన ఎందుకు ఆ తృణీకరింపబడాలి ఇక్కడ అదే విషయాన్ని మనం అర్థం చేసుకుంటుంటే మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి చాలా శ్రమలు పడాలట అది ఆయన ఏదైతే భూమి మీద కార్యం జరిగించడానికి వచ్చాడో ఆ ప్రణాళికలో ఉన్న ఉన్నదన్నమాట ఆయన పడాలన్నది అనేక శ్రమలు పడాలన్నది ఆయన ప్రణాళికలో ఒక భాగం రైట్ అనేక శ్రమలు పడి తృణీక్రింపబడాలని వ్రాయబడింది లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనంలో కూడా మనం అలాంటి సందర్భాన్ని ఒక దాన్ని చూడవచ్చు లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా కూడా మీరు అందరూ చూడాలి ఇవన్నీ రాసుకోండి మీరు పర్సనల్గా చక్కగా రాసుకుంటే మీరు ఇంటికెళ్ళిన తర్వాత కూడా మీరు మరలా రివిజన్ చేసుకోవచ్చు అబ్జర్వ్ చేయొచ్చు మనుషు కుమారుడు బహుశ్రమలు పొంది చూడండి మనుష్య కుమారుడు ఎన్ని పొందట పైనుంచి మనం చదువుకుంటూ వస్తే శ్రమలు పడి తృణీక్రింపబడి శ్రమపడి అన్న అన్న సందర్భాలు చదువుకొస్తున్నాం కానీ ఇక్కడేమంటాడంటే బహుశ్రమలు పొంది అంటే చాలా శ్రమలు చుట్టుముట్టేస్తాయట ఆయన్ని ఏసు ప్రభువారు చాలా శ్రమలు పడాలట అందుకే బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను వారు యేసు వారిని చూసి కుళ్ళుకునేవారు పెద్దలు శాస్త్రులు తర్వాత ఎవరట యాజకులు ప్రధాన యాజకులు వీళ్ళు ఏసు ప్రభువారిని చూసి అసూయ పడుతూ ఉండేవారు నిత్యం వాళ్ళు కుళ్ళు కక్కుతూ ఉండేవారు ఎవరి మీద ఏసు ప్రభువారి మీద ఆయన చూడలేకపోయేవారు ఏంటో మరి ఆయన చూడలేకపోయేవారు ఆయన మాట అనేసరికి వాళ్ళకి కడుపులో ఏదో ఎలకలో పరిగెత్తినట్టు అనమాట ముళ్ళపానుపు మీద పడుకున్నట్టు అంత అసూయ కక్కేసేవారు అంత ద్వేషాన్ని కక్కేవారు వాళ్ళ మాటల్లో వాళ్ళ చూపుల్లో వాళ్ళ ఆలోచనల్లో ఆ ద్వేషం కనబడేది ఆ కుళ్ళు కనబడేది సో అంతటి పళ్ళు కొరికే అంతటి కసి ఏసు మాట్లాడుతుంటే పటపట పటపట పళ్ళు కొరికేవారట వాళ్ళు పండ్లు కొరికిరి అని చాలా సందర్భాల్లో వ్రాయబడింది అసలు ఆయన అంతగా చంపాలన్న నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారంటే ఆ కుళ్ళుతోనే తీసుకున్నారు ఆ కసితోనే తీసుకున్నారు అందుకే అబద్ధ సాక్ష్యాలు పలికేవారు లేని వార్తలు పుట్టించేవారు ఏ విధంగానైనా సరే ఆయన్ని బాధ పెట్టాలి ఆయన శోధించాలి ఆయన్ని వేధించాలి అది తప్ప ఇక వేరే ఆలోచన వాళ్ళకి లేదు అంతటి క్రూరులు ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను ఈ అసూయ కానివ్వండి ద్వేషం కానివ్వండి పళ్ళు కొరకటం కానివ్వండి విసర్జించటం కానివ్వండి తృణీకరించటం కానివ్వండి హింసించటం కానివ్వండి ఈ నీచ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆయా వ్యక్తుల లోపల మండే మంట వంటివి నేను నిన్ను చూసి అసూయపడుతున్నాను మంట నీలో ఉందా నాలో ఉందా చెప్పండి మంట నీలో ఉందా నాలో ఉందా నాలో ఉంది నిన్ను చూసి నేను ఎంత అసూయపడినా మంట నాలో పెట్టుకున్నాను కాబట్టి ప్రాబ్లం నీకా నాకా చెప్పండి ప్రాబ్లం ఎవరికి ఎవరి లోపల మంట మండుతుందో వాళ్ళకే ప్రాబ్లం అర్థమైందా ఇప్పుడు నువ్వు నీ నువ్వు నా మీద అసూయపడినా కూడా నాకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు ఎంత నా నాకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు ఎంత కుళుకున్నా నాకు ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కుళ్ళు అనేది నీలో ఉంది నాలో లేదు ద్వేషం నీలో ఉంది నాలో లేదు అసూయ నీలో ఉంది నాలో లేదు సో యేసు ప్రభు వారికి ఏ ఇబ్బంది లేదు ఈ కుళ్ళుకునే వాళ్ళ కుళ్ళంతా వాళ్ళలోనే ఉంటుంది ఆ కంపంతా వాళ్ళలోనే ఉంటుంది ఆ దరిద్రం అంతా వాళ్ళలోనే ఉంటుంది ఈ శాస్త్రుల్లో పరిశైల్లో ఈ పెద్దల్లో ప్రధాన యాజకుల్లో ఈ జబ్బు ఉంది ఆ జబ్బు వాళ్ళు మోసుకు తిరుగుతున్నారు కానీ ఏసు ప్రభు వారికి వెంట్రుకు కూడా రాలదు ఏమవదా ఆయనకి ఆయనకి ఏ ఇబ్బంది లేదు కాకపోతే దాని పర్యవసానాలు ఎవరు భరించాలంటే వీళ్ళే భరించాలి రే పొద్దున్న దేవుడు తీర్పు దినమున వాళ్లకు తగిన ప్రతిఫలం ఇచ్చేటప్పుడు శాస్త్రులు పెద్దలు ప్రధాన యాజకులు పరిచయులు తగిన ఫలితాన్ని ప్రతిఫలాన్ని దేవుని నుండి పొందుకుంటారు పొందుకున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళలో యేసు ప్రభువు మీద ఉన్నటువంటి అసూయ గుర్తుపెట్టుకోండి మీరైనా సరే ఎప్పుడైనా సరే ఎవరి మీద అసూయ పడకండి ఎవరి మీద కక్ష కుళ్ళు ద్వేషం వాళ్ళని చూసి ఓరవలేకపోవడం వాళ్ళని చూసి కుళ్ళుకోవడం ఇవి ఎలాంటివంటే గ్యాస్ పో వెలిగించుకుని చక్కగా మీరు దాని మీద కూర్చున్నట్టే ఎవరికి గాల్తుంది మీకా లేకపోతే పక్కుడుకా ఎవరు కూర్చుంటే వాళ్ళ గాల్తుంది అలాగే మీరు ఎవరిని చూసి కుళ్ళిపోతారో వాళ్ళకేమవ్వదు కుళ్ళు మీలో పెట్టుకున్నారు కాబట్టి నష్టం ఎవరికి మీకే మానసికంగా మీకే నష్టం శారీరకంగా మీకే నష్టం మీ ఆరోగ్యం పాడైపోద్ది మీరు రోజు రోజు రోజురోజు ఆరోగ్యపరంగా క్షీణించిపోతారు రేణింపు ఉండదు మీలో చక్కగా ఎదగలేరు ఆ కుళ్ళు మిమ్మల్ని తినేస్తుంది మీ ముఖం వర్చస్సు దెబ్బతినిపోద్ది మరింత కొండముచ్చుల్లో తయారైపోతారు ఆ కుళ్ళు మిమ్మల్ని కొండముచ్చిలా మార్చేస్తుంది అనమాట ఇంకా కొండముచ్చులో అయిపోతారు కాబట్టి ఆ కుళ్ళు ఆ ద్వేషం శాస్త్రులకి యేసు ప్రభువు మీద పేకల దాకా ఉంది ఈ పేకలు దాకా ఉండడం వల్ల వాళ్ళు ప్రభువుని ఎలాగైనా సరే శ్రమలకు గురి చేయాలని అనుకున్నారు కానీ వాస్తవానికి అక్కడ జరిగినటువంటి పాయింట్ ఏంటంటే ఆయన వచ్చిందే శ్రమ పడ్డానికి ఆ విషయం వీళ్ళకి తెలీదు దైవ ప్రణాళికలో ఆయన శ్రమ పడాలన్నది నియమించబడి ఉంది ఆయన వచ్చిందే శ్రమ పడ్డానికి సో శ్రమ పడ్డానికి వచ్చాడు కాబట్టి వీళ్ళు మేము రెడీగా ఉన్నాం బాబు దానికి మేము సాధనాలుగా వాడబడతామని ముందుకు వచ్చారు అంతే అంతకుమించి శాడేయలేదు ఇప్పుడు ఆయన ప్రణాళిక నెరవేర్చడానికి ఎవడో ఒకటి కావాలి నేనున్నానని ముందుకు వచ్చాడు వాడు ఈ శాస్త్రుల పరిచయలు ఆ దుష్టత్వంలో మేము పాలిభాగం తీసుకుంటాం ఆ దరిద్రాన్ని మేము నెత్తును పూసుకుంటాం ఆ చండాలన్నీ మేము మా గుండెల్లో పెట్టుకుంటాం ఆ పాపం మేం చేస్తాం చూడండి ఆ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండుని కాకంటే ఆ పిల్ల తనేవాడేమో చేతులు కడుక్కున్నాడు చక్కగా అన్యుడు అన్యుడై ఉండి బాబు నాకు ఈ పాపలో వాటలేదు బాబు అని చేతులు కడుక్కుంటుంటే వీళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నామని చెబుతూ దేవుని వారం అని చెబుతూ ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునిగాక అన్నారంటే ఎంత దౌర్భాగ్యులు నేలకపోయేది నెత్తికి రాసుకున్నట్టు అనమాట ఎంత చండాలపు జీవితాలు చూడండి వాళ్ళవి ఎంత భయానకమైన జీవితాలు ఎంత పా పాపిస్త జీవితాలు మీరు ఆలోచన చేయాలి ఒకసారి ఈ రాత్రి సో కాబట్టి అవి వాళ్ళకే నష్టం ప్రభు వచ్చిందే శ్రమపడడానికి ఆ సంగతి తెలీదు ఆయన ముందే చెప్తున్నాడు చూడండి మ జరిగాక చెప్పలేదు సుమా గుర్తుపెట్టుకోండి జరిగాక చెప్పలేదు ఆయన జరగ ముందు చెప్పాడు ఏమని మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది జరిగాకనా జరగముందా నెరవేరాకన్నా నెరవేరక ముందా నెరవేరక ముందు చెప్తున్నాడు మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పను దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రభు వచ్చింది శ్రమ పడడానికే ఇప్పుడు ఆయన ఎందుకు శ్రమ పడాలట ఆయన ఎందుకు శ్రమ పడాలి చూడండి బైబుల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆయనను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయాలనుకున్నాడు దేవుడు దైవ గ్రంథం చాలా స్పష్టంగా ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడని విధేయత కనపరిచాడని హెబ్రీ పత్రికలో రెండవ అధ్యాయంలో ఆ మాట మనం చూద్దాం ఒకసారి యవని నిమిత్తము సమస్తమును ఉన్నవో యవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుకోవాలనుకున్నాడట అనేకులైన కుమారులను ఎక్కడ తెచ్చుకోవాలనుకున్నాడు మహిమలోని కెనగా నిత్య జీవానికి నడిపించాలనుకున్నాడు మరి నిత్య జీవానికి వెళ్ళడం అంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వెళ్ళిపోవడం కుదరదు కదా దానికోసం ఒక శిక్షణ అనేది అవసరం చెక్కబడాలి సంపూర్ణులుగా చెక్కబడాలి కొట్టబడాలి నల్లగా కొట్టబడాలి ఒక చక్కటి రూపాన్ని సంతరించుకోవాలి ఆ చక్కటి రూపాన్ని సంతరించుకోవాలంటే ఏం చేయాలి తన కుమారుని వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు సంపూర్ణుడవుతాడంటే శ్రమల ద్వారా సంపూర్ణుడవుతాడట ఎంత విచిత్రంగా ఉంది చూడండి దేని ద్వారా సంపూర్ణత శ్రమల ద్వారా సంపూర్ణత ఆ శ్రమలన్నీ ఆయన భరిస్తేనే ఆయనకు సంపూర్ణత్వానికి ఒక సంపూర్ణత్వం ఆయనలో సిద్ధిస్తుంది ఆ సంపూర్ణత్వానికి ఆయన వెళ్ళాలి అంటే ఆ భయానకమైన శోధనలు వేదనలు శ్రమలు బాధలు ఆయన భరించాలి నిజమే కదా కొడవలి అంటాం దాని పూర్వరూపం ఏమిటి కొడవలి పూర్వరూపం రూపం ఏమిటి ఒక చిన్న ఇనప ముక్క దాన్ని ఎంత కాల్చితే అంత సాగగొట్టబడింది ఎంత కాల్చితే అంతగా వంగగొట్టబడింది వంచబడింది ఎంత కాల్చి చెక్కితే దానికి పదును వచ్చింది కొడవల కక్కులు అంటారు ఆ పదును ఎలా వచ్చింది దాన్ని చెక్కాలి కాల్చాలి కొట్టాలి సాగగొట్టాలి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఎన్ని దెబ్బలో తింటే తప్ప ఏం రాలేదు సంపూర్ణత్వం రాలేదు లేదా రేఖముఖ మీ చేతికి ఇచ్చి కోతకెళ్ళండి అంటే ఏం చేస్తారు అది బట్కెళ్ళి ఏమైనా చేయగలవా టక టక ట కోసేసి రైతు దగ్గరికి వచ్చి ఎకరం కంప్లీట్ అయిపోయింది అంటావా అనగలవా ఈ మధ్య అది కూడా లేకుండా చేసారులేండి మిషన్లు వచ్చాయి కోతలకు వెళ్ళి నాలుగు రూపాయలు తెచ్చుకునే అవకాశం కూడా చాలామంది అక్కచెల్లేమలకి ఇంకా లేదు కొన్నాళ్ళ కోతలు మర్చిపోతారు ఇది వరకైతే ప్రతి ఒక్కరూ కొడవలు తీసుకుని వెళ్ళేవారు కదా మన చేలలోకి వెళ్ళేవారు వరి కోతకి ఇప్పుడు ప్రతి ఒక్కడో మిషన్ల మీదే ఆధారపడ్డాడు కదా ఎక్కువ శాతం ఏం కట్ చేసేస్తున్నాయి మిషన్లు కట్ చేసేస్తున్నాయి కోత మిషన్లు వచ్చేసాయి పనులు లేవు ఇంకా కొన్నాళ్ళకి ఇంకా ఉన్న పనులు కూడా ఉన్నవరు రోబోలు వచ్చేస్తున్నాయి రోబోలు మన ఏదో రాజమండ్రిలో ఏదో రెస్టారెంట్ పెట్టారట మనం ఆర్డర్ చెప్తే రోబో పట్టుకొచ్చి ఇచ్చద్దట ఆర్డర్ ఇంకంటే ఆ సర్వర్ బతుకులు కూడా బాగా పాప నాశనం చేస్తారనమాట ఏదో ఆ సర్వర్లో బతుకుతున్నారు పాపం వాళ్ళ బతుకులు కూడా ఎసర పెట్టేసినట్టే ఇంకా రోబోలు అవి తిరిగితే ఒకసారి కొనుక్కుంటే సరిపోద్ది ఇంకా టిప్పులు కూడా ఇవ్వక్కర్లేదు అన్నమాట జీతాలు ఇవ్వక్కర్లేదు ఏమో ఒకసారి కొనుక్కుంటే సరిపోద్ది అది పట్టుకొచ్చేద్దరు జాగ్రత్తగా సో అలాగా ఇప్పుడు ఆ కోతకు వెళ్ళాలి అంటే అది ఒక పనిముట్టు ఉండాలి ఆ పనిముట్టు కరెక్ట్గా చెక్కబడి ఉండాలి అది కరెక్ట్గా చెక్కబడి ఉన్నప్పుడే అది పరి సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది అలా సంపూర్ణత్వాన్ని సంతరించుకున్న పనిముట్టు మాత్రమే ఉపయోగపడుతుంది ఇన్ ద సేమ్ వే యేసుక్రీస్తుని కూడా దేవుడు ఏ విధంగా సంపూర్ణుడిగా చేద్దాం అనుకున్నాడు శరీరధారిగా పంపించినప్పుడు చెప్పండి శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మన ఏసయ్య ఎలా సంపూర్ణుడయ్యాడంటే ఒకే ఒక ఆన్సర్ చెప్తోంది బైబిలు శ్రమలు శ్రమల ద్వారానే యేసు ప్రభు సంపూర్ణుడయ్యాడు శ్రమలు లేనప్పుడు యేసు ప్రభు ఏం కాడు చెప్పండి ఏం కాడు సంపూర్ణుడు కాడు సంపూర్ణుడు కాడు అందుకే ఆయన వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా మనం చదువుతున్నటువంటి ఈ మాటలు మనం చదువుతున్నటువంటి ఈ మాటల్లో ఆయన శ్రమలు భరించడం ద్వారా కష్టాలు భరించడం ద్వారా సంపూర్ణత్వాన్ని సాధించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం అదే హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఏడెనిమిది వచ్చినా ఒకసారి చదువుదాం అదే హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఏడో వచ్చినో ఎనిమిదో వచ్చినో కూడా ఒకసారి చదువుదాం ఏమనుంది అక్కడ శరీరధారి అయి ఉన్న దినమూలలో శరీరధారి అయి ఉన్న దినమూలలో అంటే దాని అర్థం ఏంటి పర్టికులర్గా ఒక కాలాన్ని సూచిస్తుంది మాట అర్థమైందా ఒక కాలాన్ని సూచిస్తుంది మాట ఏ కాలాన్ని సూచిస్తుంది ఆయన మరియ గర్భం గుండా ఈ లోకంలో పడినది మొదలుకొని ఆయన శిలువ మీద మరణాన్ని పొందేంత వరకు అని అర్థం అక్కడ శరీరధారి అయిన దినములలో అంటే అర్థం ఏంటి పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు ఆ చిన్న జీవితకాలంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనము మహారోదనము తీవ్రమైన రోదనాన్ని మహారోదనం అంటారు రోదన తీవ్రమైపోయి తీవ్రమైపోయినప్పుడు ఏమంటారు మహారోదనముతోను రెండోది ఏంటట ఆ రోదనముతో పాటు కన్నీళ్ళు చూడండి కన్నీళ్ళు తీవ్రమైన మహారోదన రెండోది యేసు వారి జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడట ఎంత కరెక్ట్గా ఉన్నాడట ఆయన అంగీకరింపబడ్డానికి నిత్య జీవానికి యేసుప్రభు వారు ఎంత కరెక్ట్గా ఉన్నారు చూడండి పర్ఫెక్షన్ ఇస్ట్ ఆయన ఆ పర్ఫెక్షన్ మెయింటైన్ చేయబట్టే ఆయన అంగీకరింపబడ్డారట నెక్స్ట్ ఆయన కుమారుడై ఉండి అద్ది పాయింట్ అండర్లైన్ చేసుకోండి ఆయన కుమారుడై ఉండి అంటే దేవుని కుమారుడై ఉండి సర్వలోకానికి చక్రవర్తి సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని కుమారుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి సమస్తం మీద ఆయన అధికారిగా ఉన్నాడు సమస్తం మీద ఆయన అధికారిగా ఉన్నాడు ఆయన శిల్పి ఒక రకంగా చెప్పాలంటే సమస్తానికి శిల్పి అలాంటి గొప్ప పొజిషన్లో ఉండి అలాంటి గొప్ప స్థితిలో ఉండి దేవాది దేవుని కుమారుడై ఉండి సర్వశక్తి గలవాడై ఉండి ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను అంటే యేసుప్రభు వారి జీవితంలో శ్రమల ఆయన్ని సంపూర్ణుడిగా చేసినట్టుగా మనకు కనబడుతోంది శ్రమల వల్లే ఆయన విధేయత నేర్చుకున్నాడు అన్నట్టుగా మనకి కనబడుతుంది ఈ రెండు వచనాలు మనం పరిశీలన చేస్తే హెబ్రి గ్రంథకర్త చేయవచ్చు శ్రమల ద్వారా ఆయనను సంపూర్ణుడిగా చేశాడని చెప్పబడింది శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకున్నాడని చెప్పబడింది అంటే యేసు ప్రభు జీవితంలోనే సంపూర్ణత్వాన్ని విధేయతను కనపరచడానికి శ్రమలను దేవుడు అనుమతించాడు ఆ శ్రమలు ఒకవేళ అనుమతించబడి ఉండకపోయి ఉండుంటే ఏసు ప్రభువారిలో ఆ క్వాలిటీ కనబడదు అంత క్వాలిటీగా ఏసయ్యను మనకు చూపించడానికి అంత పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని నిష్కల్మషుడని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని ఇలాంటి ఘనమైన గొప్పవైన లక్షణాలు ప్రభువులో మనకి కనపరచబడ్డాయి ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు ప్రభువులో మనకి కనపరచబడ్డాయి అని అంటే అలాంటి గొప్పవైన లక్షణాలను మనకు కనపరచడానికి దేవుడు ఉపయోగించుకున్నటువంటి టూల్ ఆ టూల్ ఏంటంటే శ్రమలు ఇప్పుడు ఏదైనా వస్తువు ఉంది అది విప్పాలంటే ఏం కావాలి ఏదో టూల్ కావాలి కదా సులువుగా వెప్పాలంటే స్క్రూడ్రైవర్ కానీ లేకపోతే రెంచెస్ కానీ ప్యానర్ కానీ ఇలాంటివి ఏవాడు కావాలి అవి ఉంటే సులువుగా మనం దాన్ని ఏం చేయగలుగుతాం వెప్పగలుగుతాం టూల్ ఉపయోగపడుతుంది అదే మీరు అది ఇవ్వకుండా వెప్పమంటే మీ చేతులు వేళ్ళు రక్తాలు వచ్చేస్తే కానీ అది మాత్రం ఏమవు ఓపెన్ అవ్వదు ఏదైనా సరే అలాంటి బలమైనవి ఏమైనా ఓపెన్ చేయాలంటే చాలా కష్టం దానికి సరైన పనిముట్టు ఉండాలి ఇంత సేమ్ వే మనం సంపూర్ణులం కావాలి మనం పరిపూర్ణులం కావాలి మనం విధేయత నేర్చుకోవాలి ఎప్పుడు సాధ్యం అంటది శ్రమలు అందుకే యేసు ప్రభు వారిని శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణుడిగా చేయాలనుకున్నాడు శ్రమలకు అప్పగించి ఆయన ద్వారా మనల్ని విమోచించాలనుకున్నాడు ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలిగిందట స్వస్థత కలిగిందట అంతగా ఆయనను శ్రమ పెట్టి అంతగా ఆయనను బాధించి ఆ బాధలో నుండి ఆ శ్రమలో నుండి రక్షణను పుట్టించాడు దేవుడు రక్షణను ప్రసాదించాడు ప్రపంచ మానవాళికి ఆ విధంగా మనందరం ఈరోజు రక్షణలో కొనసాగుతున్నామంటే దానికి కారణం ఏసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలు ఆయనను సంపూర్ణత్వానికి తీసుకెళ్ళాయి విధేయతను నేర్చుకునేలా చేశాయి ఏమండి ఇప్పుడు ఆ విధానాన్ని ఎందుకు అవలంబింపజేశాడో పేతురుగారు మనకు చెప్తున్నారు చూడండి ఒకసారి పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేంటి ఘనం తప్పిదం చేసి పని ఏదో చేసి బాగా దెబ్బలు తిని బా నేను ఎంత బాగా సహించానో చూసావా అంటే అది ఘనత తీసుకొస్తుందా ఎవరింటికి వెళ్ళాడట దొంగతనానికి వెళ్ళాడట దొరికాడట చెత్త కొట్టి చెవులు మూసారట సమానం కట్టేసి కొట్టారట అంటే సన్మానం చేస్తారా తీసుకొచ్చి సంఘంలో పెట్టి వేస్తారా చేయరు ఎక్కడో వాకింగ్ చెప్తున్నాడట పాప మీ అక్కడ పెట్టుకుట్టారట అని అంటే అది మంచి పని చేసి అది సత్యవాక్యం చెప్తే చెప్పేసమ్మా మళ్ళీ ఆన్లైన్లో తిరిగితే కాదు మీ దేవుడేలాగా ఆ దేవుడేలాగా మీ దేవుడు రాళ్ళు మీ దేవుడు రప్పలో మీ దేవుడు మాట్లాడడం మా దేవుడు మాట్లాడతాడు ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడకూడదు అప్పోస్తులు ఎక్కడా కూడా ఇతర దేవుళ్ళని కించపరుస్తూ సువార్త ప్రకటించలేదు సో అలా ఎవరైనా ఇతర దేవుళ్ళను ఇతర దేవతలను కించపరుస్తూ సువార్త ప్రకటిస్తున్నామని అనుకుంటూ మోసపోయి యావత్ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తెస్తున్నారంటే అది వాళ్ళ తప్పిదం తప్ప బైబిల్ దాన్ని ఆమోదించదు కొంతమంది మైకిలు కట్టేసి పెడుతుంటారు అంటే ఇది గొప్ప గొప్ప అనుకుంటారు వీళ్ళు ఎవడైనా చక్కగా రికార్డ్ చేసి చిన్న వీడియో తీసి బయట పెట్టాడంటే మొత్తం యావత్ క్రైస్తవ్యానికి చేడ పేరు ఇలాంటి ఎవరో ఒకరిద్దరు చేడ పురుగుల వల్ల మిమ్మును బట్టే కదా నా నామం అవమానాల పాలవుతుంది ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇతర దేవుళ్ళను ఇతర దేవతలను దూషించే హక్కు ఏ క్రైస్తవుడికి లేదు అర్థమైందా ఇప్పుడు మీ మమ్మీని తిడితే నీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళ మమ్మీని తిట్టినా అంతే బాధగా ఉంటుంది మీ డాడీని తిడితే నీకు ఎంత బాధగా ఉంటుందో వాళ్ళ డాడీని తిట్టినా వాళ్ళకి అంతే ఉంటుంది సో స్వార్థలో ఇతర దేవుళ్లను ఇతర దేవతలను దూషించడం అనేది లేదు ఉండదు అర్థమైందా దానికి దీనికి సంబంధమే లేదు సో దాన్ని అసలు మనం ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోకూడదు ఒకవేళ అలాంటి పనికిమాలి పనులు చేసి అర్రే నన్ను బాగా ఒళ్ళు హోనమైలా కొట్టేసేరండి గట్టిగా తిన్నానండి దబలు అన్నాడు అనుకో మనం ఇంకో రెండు తగిలించాలి తప్ప వాడిని పోగడకూడదు సమర్థించకూడదు ఎందుకంటే నువ్వు చేసింది ఏ అనేది మంచి పనా చెడ్డ పనా చెడ్డ పని నువ్వు దేవుని గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇతరుల దేవతలను ఇతరుల దేవుళ్ళను దూషించటం వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని అవహేళన చేయటం వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం మనకు తగదు మనకు అవసరం లేదు అది ఎవరి విశ్వాసం వాళ్ళది వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి మన విశ్వాసాలు మనవి నీ విశ్వాసాన్ని గురించి నువ్వు గొప్పగా చెప్పుకో వాళ్ళని తిట్టడం వల్ల నువ్వు నీ విశ్వాసం గొప్పదవదు ఇప్పుడు ఎవడో వస్తాడు ఎవడో వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను పొగడాలంటే ఇంకొకరిని తిట్టాలా అంటే ఇంకొకరిని తిడితే నువ్వు గొప్ప అయిపోతావా చెప్పండి ఇంకొకరిని తిట్టడం వల్ల నువ్వు మంచి అయిపోతావా అవో కదా నీ మంచి నీదే వాళ్ళ మంచి వాళ్ళదే నీ చెడ్డ నీదే వాళ్ళ చెడ్డ వాళ్ళదే ఎవరి మంచి వాళ్ళదే ఎవరి చెడ్డ వాళ్ళదే సో నీలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి మాట్లాడు మనకి ఇవ్వబడిన పని ఏంటంటే ఒకట పితురు రెండు తొమ్మిది ఒకట పితురు రెండు తొమ్మిది అదే మనకి ఇవ్వబడిన పని ఏంట పని అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము అంతే అవి ప్రచురం చేయాలి అంతే అంతవరకు ఏవి ఆయన గుణాతిశయాలు ఆయన గొప్పతనం చెప్పు చాలు నీ యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యం గురించి మాట్లాడు చాలు నీ యేసుక్రీస్తు ప్రభువారి మంచి లక్షణాల గురించి మాట్లాడు చాలు ఆయన త్యాగం ఆయన ప్రేమ ఆయన కీర్తి ఆయన ఘనత ఆయన ఔన్నత్యం ఆయన రక్షణ ప్రసాదించిన విధానం నువ్వు చెబితే సరిపోద్ది అర్థమైందా అదే కానీ సువార్త పేరుతో వెళ్ళి ఓ ఇతరులను తిట్టడం ఇతరులను దూషించడం చేయడం మొదలు పెడితే మరి గొడవలు కాకపోతే ఇంకేం జరుగుతాయి వాళ్ళ దేవుళ్ళ గురించి దేవతల గురించి ఎందుకు వీళ్ళకి అవసరమా అవసరం లేదు అర్థమైందా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తప్పు చేసి దెబ్బలు తినకండి అన్నాడు తప్పు చేసి దెబ్బలు తింటే అది మంచిది కాదు మరి ఎప్పుడు దెబ్బలు తినాలట మేల్ చేసి మంచి పని చేసి నువ్వు తనులు తిన్నా కూడా అది ఘనత ఇప్పుడు మిలిటరీలోకి వెళ్ళాడు శత్రువులతో పోరాడాడు చచ్చిపోయాడు ఎలా 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 ఉంటుంది ఇప్పుడు అతనికి చాలా ఘనతతో ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు జరుగుతాయి సత్కారాలు చేస్తారు చేత్కారాలు ఉండవు అన్ని సత్కారాలే ఎందుకంటే అతని మరణం విలువైనది అలా కాకుండా ఎవరో పనికిమాన్లు గొడవ పెట్టుకుంటున్నారట తాగేసి మధ్యలో దూరాడట బుర్రపత్రలు కూడా వేసేరట వీటి కూడా చచ్చిపోయాడు అంటే ఊరూరంతా వచ్చి ఘనంగా జేజేలు కొట్టుకుంటూ మందు కాలుపుతో తీసుకెళ్తారా శ్మశానానికి తనది కాని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడు అన్నాడు సోలుమోను సో అలాంటి పనికి మళ్ళీ పని చేశాడు తెచ్చాడు అంటారు తప్ప ఎక్కడ కూడా అతని గురించి ఘనంగానూ గొప్పగాను మాట్లాడరు అంటాడు ఇక్కడ ప్రభువు మేలు చేసి బాధపడ్డప్పుడు మీరు సహించిన ఎడల మీ మీరు మీకు ఘనము మీరు అది దేవుడికి కూడా హితము దేవుడు కూడా ఒప్పుకుంటాడట అయ్యో నా పిల్లలు మంచి పని చేసి బాధపడుతున్నారు మంచి పని చేసి రంపడుతున్నారు యథార్థంగా ఉండి కష్టపడుతున్నారు నమ్మకంగా ఉండి కష్టపడుతున్నారు అని దేవుడు కూడా హర్షిస్తాడట మీరు మేలు చేసి బాధపడినప్పుడు అది మీకు దేవుడికి కూడా హితమవుతుంది అందుకు మీరు పిలువబడ్డరు మంచి పని చేసి మీరు నిందింపబడండి మంచి పని చేసి అవమానింపబడండి అది కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళండి ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి అపోస్తులు ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకోవాలి అంతే తప్ప మీరు సొంత మార్గాలు వేసుకోవడానికి వీలు లేదు ఎవరి ప్రైవసీని మీరు దెబ్బతీయకూడదు ఎవరి ప్రైవసీని మీరు మీ చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ అందరికీ స్వతంత్రం ఉంది అందరికీ స్వేచ్ఛ ఉంది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరి స్వతంత్రం వాళ్ళది వాళ్ళ స్వతంత్రాన్ని మనం హరించడానికి లేదు మన స్వతంత్రాన్ని వాళ్ళు హరించడానికి లేదు అదే భిన్నత్వంలో ఏకత్వం అంటే సో అలాంటి మంచి క్యారెక్టర్ మీకు ఉండాలి సో ఇక్కడ అంటాడు చూడండి మీరు తన అడుగు జాడలేదు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మేలు చేసి బాధపడ్డా కీడి చేసి బాధపడ్డా ఎలా బాధపడ్డాడు ప్రభు చెప్పండి ఎవరికి కీడి చేయలే మేల్ చేసే బాధపడ్డాడు కదా ప్రభు కూడా మీ కొరకు బాధపడి మీరు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బదులు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనిను అంటే ఏసు ప్రభువారు మనకు కూడా అదే రూట్లో రమ్మని చెప్పారట నేను ఎలాగైతే శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నానో మీరు కూడా ఎలా విధేయత నేర్చుకోవాలి శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి నేను ఎలాగైతే శ్రమల ద్వారా సంపూర్ణునిగా తీర్ తీర్చబడ్డానో ప్రభు ఎదుట తండ్రి ఎదుట మీరు కూడా అలాగే శ్రమల ద్వారా ఏమవ్వాలి సంపూర్ణులుగా మారాలి ఆ సంపూర్ణత్వాన్ని మీరు అందరూ సంతరించుకోవాలి ఆ సంపూర్ణత్వంలోనికి మీరు అందరూ అడుగు పెట్టాలి అది ప్రభు మనకు నేర్పిస్తున్న బోధ అంటే మన జీవితంలో కూడా ప్రభు శ్రమలను అనుమతిస్తున్నారు శ్రమల ద్వారానే మనం విధేయులం కావాలనుకుంటున్నారు శ్రమల ద్వారానే మనం సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలనుకుంటున్నారు శ్రమ లేనప్పుడు అది క్రైస్తవ జీవితం కాదన్నమాట ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా ఏం అనుమతించాలి శ్రమలు అనుమతించబడాలి అప్పుడే మనం చెక్కబడతాం అప్పుడే మనం రాటు తేల్తాం అప్పుడే మనం ఓర్పు సహనాన్ని సంతరించుకుంటాం అప్పుడే మనం బలవంతులుగా మారుతాం అప్పుడే మనం ఒక మంచి శిఖరాగ్రానికి చేరగలుగుతాం ఉత్తమమైన స్థితిలోనికి వెళ్ళగలుగుతాం అర్థమైందా అది మేలు చేసి బాధపడి అంతే తప్ప పనికిమాలిన పనులు చేసి బాధపడకూడదు అర్థమైందా ఆ పాపం పని చేసేరట ఈ పాపం పని చేసేరట అలా శ్రమ వచ్చిందట ఇలా శ్రమ వచ్చిందట నువ్వు పనికిమాలిన పనులు చేసి శ్రమలు పడ్డం దేవుని చిత్తం కాదు ఎప్పుడు కూడా నీతి మార్గాల్లో శ్రమ పడ్డమే దేవుడికి ఇష్టం చూడండి ఇక్కడ అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయ ఇరవై మూడో వచ్చిన ఒకసారి చదువుదాం అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము రేపు మూడో వచ్చిన బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పఠనములో నాకు సాక్ష్యం ఇచ్చిచున్నాడని తెలియను అన్నాడు పరిశుద్ధాత్మడే చెప్పాడట పౌలు భక్తుడికి ఏమని బంధకాలు ఉన్నాయరా బిడ్డ నీకోసం శ్రమలు ఉన్నాయన్నాడట దీవెనలు ఆశీర్వాదాలు ఏవి లేవాయా బాబయ్య అంటే అవి ఏమి లేవు కానీ ఫస్ట్ శ్రమలు ఉన్నాయి తర్వాత ఏమున్నాయి బంధకాలు ఉన్నాయి ఈ రెండు దాటితేనే దీవెనలో ఆశీర్వాదాలు ఉంటాయి ముందు దీవెనల ఆశీర్వాదాలు తర్వాత శ్రమలు కష్టాలు ఉండవు ముందే శ్రమలు బంధకాలు తర్వాత దీవెనలు ఆశీర్వాదాలు అందుకే పెద్దలు కూడా అంటాడు కష్టపడితే సుఖపడతా ఉంటారు కష్టపడితే సుఖపడతావు కష్టపడకపోతే సుఖపడలేవు అంతే కదా ఇప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు చేలో కష్టపడితేనే సాయంత్రం మన చేతిలోకి ఎంత వస్తుంది వస్తుంది అసలు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ పనికి వెళ్ళినోడు కూల వస్తుందా రాదు కదా అలాగే క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు అనేవి అత్యంత శక్తిని బలాన్ని ఇచ్చేవి అర్థమైందా అందుకే చూడండి శ్రమలనేవి క్రైస్తవ జీవితానికి దేవుడే అనుమతించినట్టుగా మనకి ఎక్కడ కనబడుతుంది రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో ఒకసారి చదువుదాం ఆ పదిహేడు పద్దెనిమిది వచనంలో మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఆ మన ఎదుట ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఆ ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఏంచుచున్నాను చూడండి మన ఎడలో ఒక మహిమ ప్రత్యక్షం కాబోతుంది ఆ మహిమ ప్రత్యక్షం కాబోతుంది ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు లెక్కలోకి వచ్చేవి కావట ఈ శ్రమ అసలు లెక్కలోకే రాదట అంత మహిమ రాబోతుందట అంత మహిమ రాబోతుంది కనుక దీన్ని లెక్క చేయాల్సిన అవసరత లేదంటున్నాడు అక్కడ దాని అర్థం అదే ఆ వచనాన్ని వాడుక భాషలో అర్థం చేసుకుంటే దాని అర్థం అదే దాని అర్థం అదే ఇప్పుడు కొప్పనూరుపుకి వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళిపోయి మెట్ట మధ్యాహ్నం వరకు కూడా బాగా అలిసిపోయి కష్టపడిపోతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంత కష్టపడిపోతున్నాం ఏంట బాబు ఇంత కష్టం ఎలా భరించగలుగుతున్నావయ్యా అని అంటే అతను ఏమంటాడు నాకు కాసేపట్లో పని తీసుకోబోతున్నాను స్పెషల్ స్పెషల్గా ఇస్తారు ఇప్పుడు తెల్లవారుజాము నుంచి పని చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు కనీసం ఒక వెయ్యో తొమ్మిది ముడతాయి వాటి ముందు ఈ శ్రమ నాకు పెద్ద లెక్క ఏమి కాదన్నాడు అనుకోండి అతను ఏదైతే ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నాడో ఆ ప్రతిఫలం ముందు ఇది నాకు పెద్ద విషయం ఏమీ కాదు ఇది నాకు పెద్ద లెక్కల్లో లేదు ఆ ప్రతిఫలం నాకు ఇంపార్టెంట్ ఆ ప్రతిఫలం ముందు ఇది నాకు పెద్ద విషయం కాదు అర్థమైందా ఇదే విషయాన్ని పౌలు గారు అంటున్నారు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ దుట్ట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను నిజమే క్రైస్తవ్యానికి శ్రమలేం కొత్త కాదు ప్రారంభ శతాబ్దంలో ఎన్నో శ్రమలు మన పితరులు భరించారు అనుభవించారు వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు కత్తులతో నరకబడ్డారు అడవులలో సొరంగాలలో ప్ర నివసించారు వస్త్రహీనులుగా ఉన్నారు ఉపవాసాలతో భరించారు బాధలు కన్నీళ్లు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు శోధనలు వేదనలు వాళ్ళు అలుముకున్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఎన్నడూ ప్రభువును విడిచిపెట్టలేదు ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు మణిపూర్లో చాలా చర్చిలు తగలబెట్టబడ్డాయని చాలామంది కొట్టబడ్డారని ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద కూర్చొని ప్రార్థనలు చేస్తున్నారని వర్షాల్లో తడుచుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారని అయినా కూడా వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదని ప్రభువును నిందించట్లేదని చాలామంది మాట్లాడుతున్నారు నిజమే ప్రభువును నిందించకపోవడం వాళ్ళ యొక్క శ్రమలు అనుభవించడం లేదా వాళ్ళ కష్టాలు అనుభవించడం వాళ్ళ బాధ అనుభవించడం ఎలాంటి పరిస్థితులైన విశ్వాసాన్ని కాపాడుకోవటం ఇవి క్రైస్తవులకు ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసంతో పెట్టిన విద్య వెనతో పెట్టిన విద్య కాదు దేంతో పెట్టిన విద్య ఇది విశ్వాసంతో సంపాదించుకున్న విద్య క్రైస్తవ జీవితానికి ఎందుకంటే క్రైస్తవుడైన తర్వాత శ్రమపడాలని హింస పొందాలని క్రైస్తవుడైనందుకు హింసింపబడాలని క్రైస్తవుడు అయినందుకు శ్రమ పొందాలని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం ఇచ్చింది ఎందుకు మనం ఏ ఏ రక్షణకర్తనైతే నమ్ముకున్నామో ఆ రక్షణకర్త కూడా శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయబడ్డాడు ఎవరు ఎందుకంటే విశ్వాసం ఉంచావో నీ విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభువు కూడా ఏం పడ్డాడు శ్రమ పడ్డాడు శ్రమ పడకుండా ఆయన సంపూర్ణత్వాన్ని సిద్ధించుకోలేదు కాబట్టి ఈ ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అంటున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ రే పొద్దున అలాంటి పరిస్థితులు మనకే రావచ్చు మనకే రావచ్చు వాటిని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి ఇందాక మీ గారు చెప్పారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారని చాలా సంతోషం చాలా సంఘాల వాళ్ళు చేస్తున్నారు మణిపూరు బాధితులకు సహాయం మేము కూడా నెక్స్ట్ మంత్ వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ ఈ నెలలోనే వెళ్ళాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక చుక్చాంద్పూర్ అనే ఒక ప్రాంతానికి ఇప్పటివరకు చాలామంది వెళ్ళలేదని విన్నాను అక్కడ కుకీస్ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఎక్కువ నష్టం జరిగింది కానీ ఆ ప్రాంతానికి ఇంకా అనుమతులు దొరకలేదు వచ్చే నెల నాటికి అవి సులభతరం అవుతాయని అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నపడుతున్నాం సో వచ్చే నెలలో అది ప్లాన్ చేస్తున్నాం చాలామంది పిల్లలు ఇప్పటికే వాళ్ళ కష్టార్జితాన్ని ఇచ్చారు చాలా సంఘాలు వెళ్ళాయి చాలామంది సేవకులు వెళ్ళారు వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని అక్కడ దానం చేసి వస్తున్నారు ఎందుకంటే ఈరోజు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు మనం బాగున్నాం రేపు మనం బాగుంటాం మనం మనం కష్టాల్లో ఉంటామేమో అప్పుడు మనకు కూడా సహాయం రావాలి కదా అందుకే శ్రమలలో శోధనలలో వేదనలలో ఉన్నవారికి మనం ఏం చూపించాలి జాలి చూపించాలి దయ చూపించాలి మనం సహాయపడాలి మనం సహాయపడాలి అప్పుడు మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మరొకరి ద్వారా మనకేం చేస్తాడు సహాయాన్ని పంపిస్తాడు అర్థమైందా ఇదేం శాశ్వతం కాదు నీ కుర్చీ శాశ్వతం కాదు నీ సుఖం శాశ్వతం కాదు నీ సంతోషం శాశ్వతం కాదు నీ ఆనందం శాశ్వతం కాదు ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు బళ్ళు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు బళ్ళు అవ్వచ్చు పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం ఏ పరిస్థితి అయినా సంభవించవచ్చు మరి ఎలాంటి పరిస్థితి సంభవించినా మనుషుడా ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు నువ్వు జాలిని విత్తావా జాలి తిరిగి కోసుకుంటావు కనికరాన్ని విత్తావా కనికరాన్ని తిరిగి కోసుకుంటావు మంచి విత్తావా మళ్ళీ అదే మంచి నీకు తిరిగిస్తాడు ప్రభు చెడు విత్తావా చెడే కోసుకుంటావు దుష్టత్వాన్ని విత్తావా దుష్టత్వాన్ని కోసుకుంటావు స్వార్థాన్ని విత్తావా స్వార్థాన్ని కోసుకుంటావు మోసాన్ని విత్తావా మట్టి కొట్టుకుపోతావు అంతా నీ చేతిలోనే ఉంది అర్థమైందా కాబట్టి వాళ్ళ కష్టాలలో మనం స్పందిస్తున్నాం మనకి ఎప్పుడైనా కష్టం వస్తే ఇతరులు స్పందిస్తారు ఎవరో ఒకరు స్పందిస్తారు దేవుడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టడు తగిన ప్రతిఫలం నీకు ఇస్తాడు తగిన సమయానికి నీకిస్తాడు అంతెందుకు కొర్నేతో మాట్లాడుతూ నీ ధర్మకార్యాలు జ్ఞాపక అర్థంగా ఆల్రెడీ నా సన్నిధికి వచ్చేసి ఆయన కబురు పంపేశాడు ఇంతకీ కొన్నెలు వెళ్ళాడా ఆయన సన్నిధికి ఆయన జ్ఞాపక ఆయన ధర్మకార్యాలు సత్కార్యాలు వెళ్ళాయా కొన్నెలు ఎక్కడున్నాడు ఇంతకీ ఎక్కడ ఎక్కడున్నాడండి ఇంకా భూమి మీద ఉన్నాడు ఆయన సన్నిధికి వెళ్ళలా విచిత్రం చూసారా బాగా అర్థం చేసుకోవాలి బైబులు కొర్నేలు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళలా కానీ ఆయన చేసిన సత్కార్యాలు ధర్మకార్యాలు మాత్రం అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయి అది వాటికున్న పవరు వాటికున్న పవర్ అంత గొప్పది మనం వెళ్ళం అవి వెళ్ళిపోతాయి ముందు ఆ వెళ్ళాక మనం వెళ్తాం వాటి వెనకాల మనం వెళ్తాం మనకంటే ముందే వెళ్తాయి మనం చేసిన సత్కార్యాలు ధర్మకార్యాలు అవి వెళ్తాయి అందుకే నేను మా సంఘబిడ్డలకు కానీ చాలామందికి నేను చెప్పింది అదే అరే నాయన దేవుని సంఘానికి హింస కలిగినప్పుడు ఇతర సంఘాలు ఏవైతే సుఖంగా ఉన్నాయో ఈ సుఖంగా ఉన్న సంఘాలు ఆ హింసను చూసి మాట్లాడకపోతే మిక్కిలి అలుపులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరుగునుక నాకు చేసినట్టే ఒకనికి మీరు చేయలేదు కనుక నాకు చేయలేనట్టే అంతే రూల్స్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అందుకే నేను చెప్పా మా సంఘం అంతటికి చెప్పా ఇందాక మీ గారు చెప్పినట్టే అరే నాయన దేవుని పిల్లలకు కష్టం వచ్చినప్పుడు దేవుని పిల్లలే ఆదుకోవాలి దేవుని పిల్లలకు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోవాలి దేవుని పిల్లలే ఆదుకోవాలి ఎందుకంటే ఆ శ్రమలు మీకు రావడానికి లేదు గ్యారంటీ లేదు మీకు రావచ్చు రేపొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రావచ్చు రకరకాలకు వస్తే శ్రమలని ఒక రూపమా దానికి ఒక పాడ ఎలా అవుతుందో తెలియదు పౌలు గారికి కూడా చాలా శ్రమలు వచ్చాయి కొరింది పత్రికలు చెప్తాడు ఎన్ని రూపాయల్లో వచ్చాయో ఒక రూపంలో వచ్చాయా ఎన్ని రూపాయలు వచ్చాయో ఆపదలైన సరే చదవండి మీకు చదవడానికి కూడా గొంతు నొప్పి వస్తుంది అన్న వచ్చాయి ఆయనకి కొరిందీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మూడో లైన మరి విశేషముగా ప్రయాసపడి తిని అనేక పర్యాయాలు జైల్లో పెట్టేశారట అదో శ్రమ జైల్లో ఉండడం ఒక రకమైన శ్రమ ఏమండి సువార్త నిమిత్తం ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేసేవారు ఆ రోజుల్లో మన రాజ్యాంగం అంటే రాజ్యాంగం కాదు కదా మరి ఆ రోజుల్లో రాజ్యాంగం వేరు అది రాజరికపు పరిపాలన అడిగేవాడు లేడు రాజుగారు తలుచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఆయన ఏది తలుచుకుంటే అదే న్యాయం ఆయన ఏది చేస్తే అదే చట్టం రాజులు చేసింది తర్వాత ఇప్పుడంటే ప్రజాస్వామ్య పరిపాలన కొంచెం ఏదైతే అడగడానికి మనకు గొంతులేస్తుంది మనకంటూ హక్కులు ఉన్నాయి రాజ్యాంగం పుణ్యమాని ఆ రోజుల్లో ఏమీ లేవు కదా సో కాబట్టి అనేక పర్యాయాలు జైల్లో పడేశారన్నాడు అపరిమితముగా దెబ్బలట ఏటా పరిమితంగానా అపరిమితంగాన ఏమన్నా కొంచెం చూసుకొట్ట అన్నట్టు లేదు అక్కడ చిత్తగొట్టేయడమే దొంగోళ్ళట లోపలికి వెళ్ళిన తర్వాత కొళ్ళబొడి చేతుంటే అంటారట బాబు బాబు కొంచెం చూసుకొట్టిన బాబు అంటారట అంటే ఎక్కడ పడతాడు అని ఇంక చూసు కొడతాలు ఉంటాయి చూసు కొడతాలో ఎక్కడ ఉంటాయి మన అమ్మ నాన్నల దగ్గర ఉంటాయి మన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ప్రేమతో కొట్టేటప్పుడు చూసుకొడతారు కొడతారు ద్వేషంతో కొట్టేటప్పుడు చూసి కొడతారా చూడకుండా కొడతారా చెప్పండి కోపంతోను ద్వేషంతోను కొట్టేటప్పుడు చూసి కొడతారా చూడకుండా కొడతారా ఇంకా చూడ్డాలు ఉండవు అర్థమైందా ఎక్కడ దొరికితే అక్కడ ఎలా పడితే అలా బాధించడమే ఎక్కడ తగులుతుందా చచ్చిపోతాడా బతుకుతాడో ఏం చూడరు ఇంకా అంతే కదా ఇప్పుడు మా నాన్న మా అమ్మ నన్ను కొట్టారనుకోండి చిన్నప్పుడు చూసి కొడతారు మీ మమ్మీ డాడీ నిన్ను కొట్టారనుకో చూసి కొడతారు అరే పాపం పిల్లోడు పాపం పాప ఇష్టం వచ్చినట్టు కొట్టే చచ్చిపోద్ది ఏదో పనిష్మెంట్ ఇస్తున్నాం కాబట్టి తప్పు చేసింది కాబట్టి చేశాడు కాబట్టి ఏదో చిన్నగా వీప్ మీదో వెనకాలో మళ్ళీ ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలాంటి చోట కానీ గుండెల మీద కానీ కళ్ళ మీద కానీ అయిన చోట ఎక్కడ కొట్టకూడదు పిల్లల్ని విన్నుపోసు మీద కానీ కొట్టరు బుద్ధున్నోలు కొట్టరు పశువుల గురించి నేను చెప్పట్లేదు మూర్ఖుల గురించి నేను చెప్పట్లేదు అర్థమైందా బుద్ధున్నోళ్ళు ఎప్పుడు కూడా అలాంటి చోట కొట్టరు పిల్లల్ని కొట్టారంటే ఇంకా వాళ్ళు పశువులే ఎక్కువ శాతం ఎక్కడ ఏ సీటు మీద జస్ట్ చిన్నది వేస్తారు అలాగా లేకపోతే చేయి చాపరా అంటారు చేయి చాపుతాడు ఏదో చిన్నది అలానే మళ్ళీ క్రూరంగా తొట్లు వచ్చేసేలా కాదు ఇది భయపడ్డానికి పశువులు అనుకోండి ఏం చేస్తారు పశువులకు తెలియదు కదా పశుప్రాయులకు తెలియదు కదా ఎక్కడెక్కడ కొడతారో తెలియదు దెబ్బలు ఎక్కడ తగులుతున్నాయి కూడా తెలియదు అలాగే తాగుబోతులు కూడా తెలియదు ఎక్కడ కొడుతున్నారో తెలియదు వాళ్ళకి పీకల దాకా తాగేసి ఉంటారు కన్ను మిన్ను కానకుండా ఉంటుంది ఇంటికి వచ్చి చిన్న గొడవకే రెచ్చిపోయి ఆ బారి మీద పడిపోతారు పశువుల్లాగా కొట్టేస్తారు ఇష్టం వచ్చినట్టు పొద్దున్న కానీ తెలియదు ఆవిడ బతుకుందో చచ్చిపోయిందో ఎందుకంటే రోజు ఇదే గొడవ అయితే పక్కింటి వాళ్ళు కూడా రారు విని విని వాళ్ళకి విసుగు వస్తుంది ఒకసారి వస్తారు రెండుసార్లు వస్తారు అడ్డుకోవడానికి అడ్డుకు అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కొడుతుంటారు కొంతమంది ఈ బోనస్ మాగేందుకు లేని వాళ్ళు రావడం మానేస్తారు అలాగా పశువులు ఉంటారు కొంతమంది వాళ్ళు ఎలా కొడతారు చూడకుండా కొడతారు ఇక్కడ ఎలా కొట్టినట్టు అపరిమితముగా తిన్నాడట మహానుభావుడు దెబ్బలు అదొక శ్రమ అపరిమితముగా దెబ్బలు తింటిని నెక్స్ట్ అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటుంది అంటే ప్రాణాపాయం అంటే ఇంక చచ్చిపోతాడన్నమాట ఇంక ప్రాణానికి ఏదో అపాయం ఉంది ఇంకా ఇంక దగ్గరకు వచ్చింది మరణం అన్నట్టు ఇంక దగ్గరకు వచ్చింది మరణం అన్నట్టు అలాంటి దుస్థితి పౌలు గారి జీవితంలో చాలా సందర్భాల్లో ఎదురైంది యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాడట ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తర్వాత ముమ్మారు బెత్తాలతో కొట్టారట బెత్తాలతో కొట్టారట ఇవి కూడా భయంకరంగా కొట్టిన దెబ్బలే మూడు సార్లు కొట్టారట బెత్తాలతో నెక్స్ట్ ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని మూడు సార్లు వాడ పగిలిపోయిందట ఈత కొట్టుకొచ్చాడో వచ్చాడో ఊపిరాడక ఏదైనా చెక్క మొక్క పట్టుకు ఈతకొచ్చాడో ఆ చెల్లో ఎన్ని రోజులు ఈత కొట్టాడో ఒడుకు రావడానికి ఎంత టైం పట్టిందో చేపలు వచ్చి కొరికాయో ఆ ఉప్పు నీళ్ళు ఆ ఉప్పు నీళ్ళలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మనకేమీ తెలీదు సింపుల్గా ఒక మొక్క చెప్పాడంటే మూడు సార్లు అన్నాడు మూడు సార్లు వాడ పగిలిపోయిందట శ్రమ పడ్డాడట పగిలిపోయిన వాడలో ఉండగలమా మునిగిపోద్దా ఉంటుంది అది మునిపోదు పగిలిందంటే నీళ్ళు వచ్చేస్తే లోపలికి టైటానిక్ చూసాం కదా మనం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అలా మూడుసార్లు పగిలిపోయిందట ఓడ శ్రమ మీద శ్రమ శ్రమ మీద శ్రమ భరించాడు తర్వాత ఒక రాత్రింబగాళ్ళు సముద్రం ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు సముద్రంలో మనం ఉండగలమా మనం ఊరజెరువులో ఉండలేము ఇరవై నాలుగు గంటలు పిల్ల కాళ్ళలో ఉండలేము ఇరవై నాలుగు గంటలు చేతుల కాళ్ళు ఏమైపోతాయి చెప్పండి ఏమైపోతాయి చచ్చిబడిపోతాయి అలాంటిది మహాసముద్రంలో రాత్రి పగలో ఉండడం అంటే మాట్లా ఎంత ఊర్పు కావాలి ఎంత త్యాగం కావాలి ఎంత సహనం కావాలి అది ఈ రోజుల్లోలాగా లైఫ్ జాకెట్లు అవి లేవు కదా ఆయన ఎంతటా ఆయన ఈతుకుంటు రావాలంటే వన్ డే ఈతడం అంటే మామూలు విషయమా తేలుకుంటూ రావడం అంటే చాలా కష్టం చాలా కష్టం మొన్న ఒక విచిత్రమైన సంఘటన విన్నాను ఒక తల్లి ఎవరితోనో రిలేషన్షిప్లో ఉంది ఇద్దరు ఆడబిడ్డలు ఆ పాప పేరు కీర్తన రావులపాలెం తీసుకొచ్చి వాళ్ళందరినీ వదిలించుకోవాలని సొంత తండ్రి కాదు అత దుష్టుడు వీళ్ళని వదిలించుకోవాలని చెప్పి సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి రావులపాలెం బ్రిడ్జ్ మీద తీసుకెళ్లి తల్లిని ఆ చేతిలో ఉన్నటువంటి నెలల బిడ్డని ముందు తోసాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని కూడా తోసాడని చూశాడు చూసేస్తే తోసాడు తోసేస్తే ఆ గొట్టం పట్టుకుని వేలాడింది అట చీకట్లో కాసేపు ఉంటే గోదావరిలో పడిపోద్ది ఫుల్ ప్రవహిస్తుంది గోదావరి ఆ గొట్టం పట్టుకుని వేలాడుతూ ఒక చేత్తో గొట్టం పట్టుకుని వేలాడుతూ ఒక చేత్తో ఫోన్ తీసింది ఆ ఫోన్ కూడా చెల్లిని ఆడించడానికి అప్పటివరకు ఫోన్ చేబులో పెట్టుకుందట చెల్లిని ఆడించడానికి చిన్నపిల్ల ఆ పిల్లని తోసాడు చచ్చిపోయింది తల్లిని తోసాడు ఈ అమ్మాయిని కూడా తోసాడు ఆ చేతిలో పెట్టుకున్న ఫోన్ తోటి ఎంత తెలివి చూడండి ఒక చేత్తో వేలాడుతూ ఒక చేత్తో ఫోన్ ఆపరేట్ చేసి వందగా డైల్ చేసింది ఎంత తెలివైంది పిల్ల పోలీసులు వస్తారని వందగా డైల్ చేసి బాబే నేను ఇలా వేలాడుతున్నానంటే వాళ్ళు వచ్చేంతవరకు వేలాడిందట అలాగా ఆ గొట్టం బట్ ప్లాస్టిక్ గొట్టం అది చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది ఈ అమ్మాయికి ఎంత ఎంత శక్తినిచ్చాడు దేవుడు కీర్తనకి ఎంత బలాన్ని ఇచ్చాడు ఆ పాపకి కీర్తనని పేరు పెట్టుకున్నందుకు చాలా శక్తివంతంగా నిజంగా చాలా బలంగా నిలబడింది ఆ పాప చాలా బలంగా నిలబడింది చాలా స్ఫూర్తివంతమైనటువంటి విషయం అది రియల్గా జరిగింది మొన్నే ఒకరు పడిపోయి ఉంటే ఏంటి పరిస్థితి ఒంటి చేత్తో వేలాడుతూ ఫోన్ తీయడం అంటే మాటల ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేటువంటి సంఘటన అది ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే సంఘటన అలాగే పౌలు గారు కూడా ఒక రోజంతా సముద్రంలో గడిపారంటే కాదు కదా నిజంగా ఆ పాప కనుక అలా వేలాడి ఆ ఫోన్ చేసి ఉండకపోతే వాడు నీతిమతుడు అయిపోదు ఎందుకంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేది అంతే నాకు సంబంధం లేదు లేదందడు కదా అది తెలీదు వాళ్ళు చచ్చిపోయారు దూకి చచ్చిపోయిందంటే అయిపోయింది పాప ఉంది కాబట్టి అసలు నిజం వెలుగులోకి వచ్చింది నిజాన్ని బయట పెట్టగలిగింది తన ప్రాణాన్ని కాపాడుకోగలిగింది ఒక సాహసవంతురాలిగా చరిత్రలో నిలిచిపోయింది భయపడితే ఏమీ లేదు అక్కడతో అయిపోయింది ధైర్యవంతురాలుగా ఎదుర్కొంది కాబట్టి సమస్యని పోరాడి గెలవగలిగింది నిలబడగలిగింది అందరూ ప్రశంసిస్తున్నారు ఇప్పుడు అమ్మాయిని కదా సో ఇప్పుడు కూడా పౌలు భక్తుడు విశేషముగా శ్రమపడుతూ ఆయన ఆ రాత్రంతా వాడ పగిలి ఆయన సముద్రంలో గడిపాడట ఆ తర్వాత అంటాడు అనేక పర్యాయాలు అనేక పర్యాయాలంటే ఎక్కువ ఎక్కువసార్లోనా బో చాలాసార్లు లెక్క పెట్టుకోలేమన్నాడు అనమాట అనేక పర్యాలు ప్రయాణాల్లో నదుల వల్ల ఆపదలు వచ్చాయి దొంగల వల్ల ఆపదలు వచ్చాయి నా స్వజనుల వల్ల ఆపదలు వచ్చాయి అన్యజనుల వల్ల ఆపదలు వచ్చాయి పట్టణాల్లో ఆపదలు వచ్చాయి తర్వాత అరణ్యంలో ఆపదలు వచ్చాయి సముద్రాల్లో ఆపదలు వచ్చాయి కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఉన్నాను అంటాడు అలాగే ప్రయాసముతో కష్టాలతో తరచుగా జాగరణాలతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసాలతో చలితో దిగంబరత్వంతో ఉన్నాను ఇంకా చెప్పాల్సిన అనేకము ఇన్ని చెప్పాక కూడా ఇంకా అనేకములు ఉన్నాయి అంటున్నాడు మహానుభావుడు వీటికే మనకి చదవడానికి నీరసం వచ్చింది కదా అయ్య బాబోయ్ అనుకుంటున్నాం ఇన్ని చెప్పు కూడా ఇంకేమంటున్నాడు ఇంకా చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఒక మహాభక్తుడు ఇన్ని శ్రమలు పడ్డాడట దేవుని సంగమ ఆలోచించండి శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి శ్రమల ద్వారా సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి ఇప్పుడు ఎక్కడో సంఘానికి శ్రమలు వచ్చాయి మీరు బాధపడకండి ప్రార్థన చేయండి చేతనైతే సహాయం చేయండి శ్రమలు రావడం మంచిదే ఎందుకంటే అది ప్రభు చిత్తమైతే తప్ప ఒక క్రైస్తవునికి శ్రమలు రావు అది ప్రభు చిత్తంలో భాగం ఆ శ్రమలకు మనం తలొక్కినప్పుడు శోధింపబడిన మీదట మీరు ఎలా మారుతారంటే ఒక దగదగ దగదగా మెరుస్తున్న ప్రకాశవంతమైన బంగారం మాదిరిగా మారుతారు మీ జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమలను అనుమతించవచ్చు శోధనను అనుమతించవచ్చు అప్పుడు సుఖంగా ఉన్నవాళ్ళు బాధలో ఉన్న వారికి సహాయపడండి అది సుఖంగా ఉన్నవాడి ధర్మం అందుకే ఒకరి సుఖదుఖములయేందు మరొకరు ఏం చేయాలట పాలు పంచుకోండి అన్నాడు చాలా స్పష్టంగా చెప్పాడు సంగమా గుర్తుపెట్టుకో నాకెందుకులే అది బాధపడుతుంది కదా నాది కాదు కదా అనుకోకు పర్లేదులే నాకు రాలేదు కదా అనుకోకు పర్లేదులే ఆ కుటుంబం బాగానే పాడైపోయింది అనుకో ఆ దరిద్రపు బుద్ధి ఉండకూడదు చాలామంది పేరుకే క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ ఒకరినొక ముఖాలు ఒకటి చూడలేరు ఆ కుళ్ళు బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది మరి ఒక్కొక్క బుద్ధి ఆ దుర్బుద్ధి తీసేసుకోండి ఎందుకంటే ఈరోజు నువ్వు బాగున్నావు మంచిదే ప్రభు కృప వల్ల వాళ్ళు బాధపడుతున్నారు రేపు పొద్దున నీకొస్తే ఏంటి పరిస్థితి ఆ బాధ అందుకే ఒకరి సుఖదుఖములందు మరొకరు ఏమై ఉండాలంట పాలు పంచుకోండి పాలి భాగస్థులై ఉండండి శ్రమలలో ఒకరినొకరు ఆదరించండి శోధనల్లో ఒకరినొకరు ఆదరించండి బాధల్లో ఒకరికొకరు తోడుగా నిలబడండి కష్టాలలో కన్నీళ్లలో ఒకరి దుఃఖాలలో మరొకరు పాలి భాగం తీసుకుంటూ ముందుకు కదలండి ఎందుకంటే శ్రమలు లేకపోతే క్రైస్తవ జీవితానికి పరిపక్వత లేదు శ్రమల ద్వారానే సంపూర్ణత్వాన్ని సాధించాలి శ్రమల ద్వారానే గొప్పతనాన్ని ఆ గొప్ప అతిశయాన్ని పొందుకోవాలి అదే చెప్తున్నాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మరొకసారి మాట చదువుదాం మరొకసారి మాట చదువుదాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అపోస్తుల కార్యలు ఇరవై అధ్యాయంలో కూడా సంఘానికి హెచ్చరిక చేస్తూ పౌలు భక్తుడు అన్నమాట అపోస్తుల కార్యలు ఇరవై అధ్యాయము బంధకములు శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని నాకు సాక్ష్యం ఇస్తున్నాడట ఏ ఉన్నాయట ఈయన కోసం ఆశీర్వాదాల దీవెనల ఏమున్నాయమ్మా బంధకములు ఉన్నాయట శ్రమలు ఉన్నాయట ఈయన కొరకు కాచుకొని ఉన్నాయంటున్నాడు బంధకములు శ్రమలు మన కొరకు నా కొరకు కాచుకొని ఉన్నాయా అని పరిశుద్ధ ఆత్ముడు సెలవు ఇచ్చాడు ఇందాక మనం చదువుకున్న ఈ వచ్చిన ఆల్రెడీ అపోస్తుల కారులు పద్నాలుగు అధ్యాయంలో మరో మాట రాయబడింది అది కూడా చదువుకుందాం అపోస్తుల కారులు పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుదాం అమ్మా వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకు ఈ కొనియకు అంత్యకూ తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని ఎలా ఉండాలట విశ్వాసమందు స్ట్రాంగ్గా ఉండండి స్టేబుల్గా ఉండండి విశ్వాసాన్ని కాపాడుకోవాలి దాన్ని వదులుకోకూడదు విశ్వాసమందు నిలకడగా ఉండవాలని నెక్స్ట్ అనేక శ్రమలను భరించి అనుభవించి అనేక శ్రమలను అనుభవించి ఎన్ని శ్రమలు అనుభవించట అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి చూడండి కాబట్టి ప్రియమైన దేవుని సంగమా శ్రమలు కష్టాలు కన్నీళ్ళు లేకుండా మనకేం రాదు పరిపూర్ణత్వం రాదు ఉలి దెబ్బలు తింటేనే శిల ఏమవుతుంది శిల్పం అవుతుంది ఉలి దెబ్బలు తగలకపోతే శిల శిలలాగే ఉండిపోద్ది శిలకు విలువ శిల్పానికి విలువ ఎక్కువ దేనికి విలువ పెరిగింది ఆటోమేటిక్గా రేటు పెరిగిపోయింది దేనికి రేటు పెరిగిపోయింది శిల్పానికి ఫుల్ రేట్ వస్తుంది శిలకేమవుతుంది రేటు ఉత్తుని కొడిచ్చినా ఎవడ బట్టుకెళ్ళు ఉత్తిని ఎవడ బట్టుకెళ్ళడు దానికి విలువ లేదు ఒకవేళ ఉన్నా చాలా చీప్ తక్కువ ఉంటుంది అదే ఎప్పుడైతే దాన్ని ఎప్పుడైతే చెక్కబడిందో ఒక అందమైన శిల్పంగా ఎప్పుడైతే చెక్కబడిందో ఆటోమేటిక్గా దాన్ని విలువ అయిపోద్ది పెరిగిపోద్ది ఇప్పుడు విగ్రహం ఉంటుందండి చాలా రేటు ఉంటుంది విగ్రహం సెంట్రల్లో నిలబెట్టాలి అంబేద్కర్ గారు విగ్రహం కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కానీ నెహ్రూ గారిది కానీ గాంధీ గారిది కానీ సెంట్రల్లో నిలబెట్టాలి బాబు విగ్రహం కావాలని ఆర్డర్ ఇచ్చారనుకోండి ఏం వాడతాడండి విగ్రహానికి చెప్పండి చెప్పండి అరబత్తా సిమెంటు నాలుగు ఐదు ఓసలో ఇసుకా లోపల ఏమైనా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి చిన్న కాంక్రీట్ మిక్సర్ అంతే కదా ఇవే వాడతాడు ఇప్పుడు అవన్నీ రేటు కడితే ఎంత అవుతాయి అరవత్తా సిమెంట్కి ఎంత అవుతుంది అందులో వాడిన ఇసుకకి ఎంత అవుతుంది ఐరన్కి ఎంత అవుతుంది ఆ పిక్కకి ఎంత అవుతుంది మహా అయితే ఓ వెయ్యి రూపాయలు వేసుకోండి చేసినందుకు కూలి ఎంత అవుతుంది అవన్నీ వేసుకుంటే దాది విగ్రహం రేటుకి సరిపోయేవి కావు చాలా కాస్ట్ ఉంటుంది అది ఎందుకు అంత కాస్ట్ ఉంది అవన్నీ మీకు కలిపేసి నువ్వు చేసేయచ్చు కానీ విగ్రహం రాదు ఏమవుతుంది ఏదో శవంభం వస్తుంది ఏదో ఏదో స్తంభం వస్తుంది స్తంభం విగ్రహం రాదు విగ్రహం రావాలంటే అతను చెప్తాడు అతనికి నైపుణ్యం ఉంది అందులో అందుకే నీకు అంత రేటు అర్థమైందా అలాగే నీ విలువ నా విలువ కూడా పెరగాలంటే ఎప్పుడు మన విలువ పెరుగుతుంది అని అంటే నీ విశ్వాసము శ్రమలు అనేక శ్రమలు మనం అనుభవించి విశ్వాసమందు నిలకడగా ఉండాలి అలా మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి ఈ సందర్భాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని సంగమ ఎప్పుడైతే మనం ఇలాంటి పరిస్థితిని స్వీకరించి దృఢంగా నిలబడతామో గట్టిగా నిలబడతామో అప్పుడు మన ఆత్మీయ జీవితం మరింత వృద్ధి పొందుతుంది ఎవరికో కష్టాలు వచ్చాయట ఎవరికో కన్నీళ్ళు వచ్చాయట మనం బాగున్నాం కదా అనుకోకండి వాళ్ళు ఇప్పుడు పరీక్షలో ఉన్నారు చెక్కబడుతున్నారు నువ్వు ఉంటావు పరీక్షలో నువ్వు చెక్కబడతావు చెక్కబడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఒకటే మాట ఒకటే బాట నా ప్రభు యొక్క ప్రేమ నుండి ఏవి నన్ను యా ఎడబాపనేరవు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్పండి మాట అది క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏవి కూడా నన్ను ఎడబాప నెరవ్వు అవి శ్రమ కావచ్చు శోధన కావచ్చు ఖడ్గం కావచ్చు ఏదైనా కావచ్చు అది చెప్తాడు అక్కడ చూడండి ముప్పై ఐదు వచ్చిన రోమపత్రిక ఎనిమిది ముప్పై ఐదు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు ఎవడు ఎడబాపు గలడు నెక్స్ట్ శ్రమలా బాధలా హింసలా కరువా వస్త్రహీనత ఉపద్రవాలా కగ్గాల ఏదైనా మనలను ఎడబాపునా ఏదైనాను మనలను ఎడబాపున ఇందును గూర్చి ఆ వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వధింపబడినవారుము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన ఎంచబడినవారు అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని అంటాడు మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైనా ఉన్నవైనా రాబోవునవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టింపబడినది మరి ఏదైనా సృష్టింపబడినది మరి ఏదైనా సరే మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండే వావు అందుకు అతకబడ్డం ఆకర్షింపబడ్డాం ప్రభులో మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాము ఎలా నమ్ముతున్నావు రూడిగా నమ్ముతున్నాము కాబట్టి ప్రియమైన దా సంగమా శ్రమలు మంచివా కావా ఇప్పుడు అవును మంచివే మనల్ని బాగు చేసే శ్రమ మనకి ఎప్పుడు కూడా మంచిదే ఇంజక్షన్ నొప్పి మంచిదా కాదా అంటే ఏమంటాం ఇంజక్షన్ నొప్పి మంచిదా కాదా అంటే ఏమంటాం చెప్పండి ఏమంటాం మంచిదే ఆ కాసేపు ఎలా ఉంటుంది నొప్పిగా ఉంటుంది కానీ ఆ నొప్పి మనకి మంచిదే ఇంజక్షన్ నొప్పి మంచిదే అర్థమైందా కాబట్టి ప్రియమైన దేవుని సంగమ శ్రమలు మంచివే అవి మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచేవి మనల్ని సంపూర్ణత్వంలోనికి నడిపించేవి కాబట్టి ఒకరి సుఖ దుఃఖాలు ఏందో మరొకరు ఏమై ఉండండి పాలిభాగస్తులు శ్రమలే రూపంలో అయినా రావచ్చు మళ్ళీ ముగిస్తున్నాను నేను శ్రమలే రూపంలో అయినా రావచ్చు అవి ఎలా వచ్చినా సరే ఒకరినొకరు ఆదుకునే స్థితిలో ఉండండి ఒకరికొకరు తోడుగా నిలబడండి అప్పుడు దేవుని కృప దేవుని కాపుదల మీకు మీ కుటుంబాలకు నిత్యము తోడుగా ఉంటుంది ఆయన మిమ్మల్ని దీవించాలని నిశ్చయించుకున్నాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని నిశ్చయించుకున్నాడు ఆత్మీయంగా అందుకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఫలభరితమైన స్థితిలో దేవుని తోట వలె మీరు మీ సంఘాలు ఉండాలన్నది దేవుని కోరిక గనుక ప్రియమైన దేవుని సంఘమా దాన్ని మీ కృ దాని కృపలో వర్ధిల్లుతూ దానికి తగిన రీతిగా మీరు అందరూ నడుచుకోవాలని ఆయన ప్రేమలో మీరు కాచుకుని ఉండాలని ఆయన సన్నిధి కాంతిలో మీరు అందరూ వరిదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను తలలో వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా కృపగల దేవ దయగల దేవ ఇంతవరకు విలువైన మీ వాక్కులతో మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి నిజమే ప్రభు మీరు మా జీవితంలోకి ఈ వేటిని అనుమతించిన సరే మా మంచి కొరకే మా బావు కొరకే తండ్రి ప్రభు మీ పిల్లల్ని దీవించండి మీ కృపల వారు తెలింప మీ సహాయం ఉదయించి శ్రమలలో ప్రభు శోధనలలో వేదనలలో బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఎవరైతే ఉన్నారో వారికి ప్రభా ఇప్పుడే శక్తిని వాటిని తట్టుకోగలిగే శక్తిని బండి బలాన్ని బండి మీ ఆత్మ సహాయమును వారిని పంపించండి మీ ఆత్మ సహాయమును వారికి దయచేయండి ప్రభు ప్రతి కుటుంబాన్ని మీరు ఎత్తుపట్టుకోండి ప్రతి బిడ్డను మీరు ఎత్తుపడు వారి జీవితాలలో వెలుగులు నింపండి ప్రభు ప్రభా ఎదుర్కొని మిమ్మల్ని ఎదుర్కోగలిగే శక్తి మిమ్మల్ని ఎదుర్కోగలిగే సామర్థ్యం యందు బలముగా నిలబడగలిగే సామర్థ్యం బిడ్డలందరికీ దయించి ఆశీర్వాదములకు కర్తవ్యే మా దేవా మా దయగల తండ్రి ఈ పిల్లల హృదయాలలో వెత్తబడిన వాక్యం ముప్పదంతలుగా అరువదంతలుగా నూరంతలుగా ఫలింపజేయం సంఘాలన్నిటిని దీవించి ఆశీర్వదించు మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మీకు విధేయులైనటువంటి మీ పిల్లలు సంఘములు శ్రమలు ఎన్నుకుంటున్నారు సోదరులు ఎదుర్కొంటున్నారు తండ్రి బాధలలో ఉన్నారు ఇరుకులలో ఉన్నారు బంధువులు ఉన్నారు తండ్రి వారిని మీరు చల్లని కృపలో చేసి నిలబెట్టండి శక్తిని శక్తినివ్వండి తండ్రి బలాన్ని వండిత శోధనను ఎదుర్కొని జయించగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించండి తప్పించుకోగలిగే మార్గాన్ని దయచేయండి రాత్రికాల సమయంలో మీ పిల్లల మధ్యలో విత్తబడిన ఈ మాటలు ముప్పదొంతలుగా అరవదొంతలుగా నూరొంతలుగా ఫలింపజేసి గొప్ప ఆశీర్వాదాన్ని బిడల జీవితంలో నుండి విడుదల ప్రసాదించు ప్రభు ప్రతి వేదన నుండి విడుదల ప్రసాదించు ఘనత మహిమ ప్రభాములు మీకు చెల్లిస్తాయి మా రక్షకుడైన ఏసయ్య పేరిట క్రీస్తువారి పేరిట ప్రార్థన మనములు సమర్పిస్తూ జవాబు పొందుకొని మా మా కన్న అందరికి వందనాలు ఆల్ Love you all. Thank you for this.